హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వజెడ్ బ్రెయిన్. ఎంపీ 10th క్లాస్ ఫార్మేట్ 2 అసెస్మెంట్ 2 సంబంధించి జనరల్ సైన్స్ అండి, ఫిజికల్ సైన్స్ దానికి సంబంధించి క్వశ్చన్ పేపరు, దాంతోపాటు ఆన్సర్కి కూడా చూద్దాం ఇక్కడ. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద లెన్స్ ఫార్ములా అండ్ సెకండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేట్ ఇన్ ద ఎల్ షెల్ ఆఫ్ ఎన్ ఆటమ్. అండ్ థర్డ్ వన్ సెక్షన్ 2లో మనకి ఏంటంటే డ్రా ఏ రే డయాగ్రామ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్ములా అదే కాన్వెక్స్ లెన్స్ when an object is kept at a 2f2. సో ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి చూసుకోండి. సో ఈ క్వశ్చన్ సంబంధించి ఆన్సర్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మీరు కూడా దాన్ని ఒకసారి కుదిరితే కనుక నోట్ చేసుకోండి. సో మేబీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఫర్దర్ అనమాట. ఇక్కడ చూడండి, FA2 ఎగ్జామ్స్ అక్టోబర్ 2023 ఫిజికల్ సైన్స్ కీ పేపర్ చూడండి. ఇక్కడ చూడండి, రైట్ ద లెన్స్ ఫార్ములా. సో ఇక్కడ మనకు ఆన్సర్ కూడా ఉంది, ఆన్సర్ సి చూడండి ఆన్సరు. అండ్ ఇక్కడ సెకండ్ వన్ ఆన్సర్ సి. అండ్ ద లెన్స్ ఫార్ములా ఇస్ గివెన్ బై, ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఇది, ద లెన్స్ ఫార్ములా ఇస్ గివెన్ బై దిస్ వన్. అండ్ సెకండ్ వన్ ఆన్సర్ సి చూడండి. సో సి అంటే మళ్ళీ ఏమనుకున్నారు, సో ఇది చూడండి సెకండ్ వన్ ఆన్సర్ అంటే, సెకండ్ వన్ సి అంటే 8 చూడండి. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేట్ ఇన్ ద ఎల్ షెల్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ 8 చూడండి, ఆప్షన్ సి. మీరు పక్కన పెట్టుకొని చూసుకుంటే బెటర్ ఏమో. అండ్ థర్డ్ వన్ చూడండి, ఆబ్జెక్ట్ ప్లేస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ సో కర్వేచర్. అండ్ ఆన్సర్ ఇక్కడ చూడండి. అండ్ థర్డ్ బిలో కూడా మీకు నో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, ఇక్కడ మొత్తం కీ ఉండి చూడండి. సో కూర్చోనగా నోట్ చేసుకోండి. దాంతోపాటు ఏంటంటే చాలామంది జస్ట్ అలా చూసి తెలుసుకుంటున్నారు. సో కాకపోతే మీరు నోట్ ఒకవేళ క్వశ్చన్ పేపర్ రాసుకున్నా కూడా మీకైతే ఫర్దర్గా యూజ్ అయితే అవ్వడానికి అవకాశం లేదు ఉంటుంది. సో నేను లైట్గా స్క్రోల్ డౌన్ చేస్తాను, కూర్చో కనుక రాసుకోండి. ఎక్స్ల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. సో ఇది మీకు వర్క్ బుక్లో కూడా ఉంది. సో కొద్దిగా చూసుకొని ప్రిపేర్గా ఉండండి, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ FA1, FA2 అండ్ అగైన్ రివిజన్ టెస్ట్లు అండ్ ప్రీ ఫైనల్లు అన్ని పేపర్స్ చూసుకున్నా కూడా అందులోంచి దాదాపుగా మనకు 60% ఫైనల్ ఎగ్జామ్లు వస్తాయి. కాబట్టి 80% మిస్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకున్న పేపర్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఇది అవుతాయి. సో దాంతోపాటు ఏంటంటే ఫిజిక్స్లో ఎక్కువగా మనకు థియరిటికల్గా అండ్ ఈక్వేషన్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో ఎవరైతే థియరిటికల్గా స్ట్రక్చర్స్ కానీ తర్వాత ఈ ఈక్వేషన్స్ కానీ ఎవరైతే బాగా ఇస్తారో వాళ్ళకి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు కాబట్టి అక్కడ నెగ్లెక్ట్ చేయకండి. ఇక మీకు ఫోర్త్ బిలో చూడండి, వాట్ ఇస్ ద పీరియాడిక్ ప్రాపర్టీ, హౌ డు ద ఫాలోయింగ్ ప్రాపర్టీ చేసే గ్రూప్ అండ్ పీరియడ్స్. సో దానికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ చూడండి. సో ఆటమ్ రేడియస్ అండ్ అయనైజేషన్ ఎనర్జీ, సో ఇవన్నీ ఉన్నాయి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, సో ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి నోట్ చేసుకోండి, ఎంత కుదిరితే అంత నోట్ చేసుకోండి. నేను ఫస్ట్ నుంచి కూడా మీకు స్క్రోల్ డౌన్ చేస్తాను. సో ఒకసారి లైట్గా రాసుకోండి. అంటే చాలామంది ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ ముందు చాలామంది మధ్య మళ్ళీ యూట్యూబ్లో పేపర్స్ లీక్ అవుతున్నాయి, దాని మీద డిపెండ్ అయిపోతున్నారు. సో అలా చేయడం వల్ల చాలా అంటే చాలా లాస్ అవుతారు. సో కాబట్టి మీరు చదివితేనే మీకు మంచి మార్కులు వస్తాయి. ఈ లీక్డ్ పేపర్స్ ఇవన్నీ కూడా వేస్ట్, టైం వేస్ట్ అనమాట. ఎగ్జామ్లో లాస్ అవుతారు, దెబ్బతింటారు. సో కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టికల్గా ఆలోచించండి. రేపు పొద్దున మనకు పబ్లిక్ ఎగ్జామ్స్ పేపర్స్ అయితే లీక్ అవ్వదు కదా. సో కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్గా ఉండండి. So it's my kind advice to all the students who is depending on leaked papers anamata. Okay, idandi vaalti update. Meekanaka video nachithe video like cheyandi, channel subscribe chesukovali matha marchipoddu, and video ni share cheyandi evariki avasaram ayyindo. Mana channel lo 10th class interval sambandhi anni meters the mana channel lo provide chestamu. And thanks for watching the video. Thank you so much.